అనకాపల్లి పట్టణంలో ఇసుక రవాణా ద్వారా 30 కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని, వారికి 4 నెలలుగా ఎద్దుల బండ్లు ఇసుక రవాణా లేక ఆర్థికంగా నష్టపోతున్నారు. వారికి ఏ ఆధారం లేక అప్పుల పాలవుతున్నారు. దయచేసి అధికారులు క్షేత్రస్థాయిలో ఆలోచించి ఆ పేదవారి కుటుంబాలకు న్యాయం చేస్తారని ఆర్డీఓ గారికి విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మల్ల సురేంద్ర, బొడ్డేడి జోగనాయుడు ఆర్టీఓ గారికి కలిసి కొన్ని అంశాల మీద వినతి పత్రం ఇవ్వడం జరిగింది. భాగంగానే వీళ్ళు పట్టపూత కోసం ఏటికెళ్ళి ఇసుక తీస్తే స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు కేసులు పెడుతున్నారు. మరి ప్రభుత్వం తెచ్చుకోవచ్చు అన్నారు, వీళ్ళు ఏమో కేసులు పెడుతున్నారు. అసలు తినడానికే తినలేని పరిస్థితుల్లో కేసులు పెట్టి పళ్ళు వాళ్ళ దగ్గర చాలా వరకు పూర్తి చేయకుండా ఉంటే అది మరి జీవనోపాధి ముందుపడుతున్న ఉద్దేశంతో సోదరులందరూ కలిసి ఆర్టీఓ గారికి రిఫర్ అవ్వడం జరిగింది. వారు ఏమో ఏడి మైన్స్తో మాట్లాడి నదులు ఏడేటైతే ఉన్నాయో అవన్నీ కొన్ని నోటిఫై చేయించి తప్పకుండా ప్రభుత్వం వచ్చి కూర్చి తీసుకెళ్తానన్నారు. ప్రభుత్వం రకరకాల పథకాలు పెడుతున్నారు ఇలా పేదవాళ్ళ కోసం. మరి తప్పకుండా పేపర్లకి పత్రికకే ప్రకటనలు కాకుండా తప్పనిసరిగా ఇలాంటి వారు జీవనోపాధి, ఎందుకంటే ఒక బండి వీళ్ళు తోలితే కానీ సొమ్ములు కూడా దానా పెట్టలేని పరిస్థితుల్లో ఇవాళ ఇవి సోదరులు ఉన్నారు. కాబట్టి సహోదరులతో అధికారులు ప్రభుత్వం కూడా స్పందించి ఇలాంటి వారికి ఏదో మళ్ళీ పర్మిషన్లని అయ్యేది ఇవ్వని చెప్పకుండా వీళ్ళకి ఇలాగ ఎడ్లు బండి మనం తెచ్చుకుని చేసుకునే వారికి తప్పకుండా కదా అధికారులు ప్రభుత్వం వారు కూడా అనుమతి ఇవ్వాల్సింది. ఈరోజు అనకాపల్లి పట్టణంలో మరి అత్యధిక పేద కుటుంబాలు ఎడ్ల బండిపై మరి ఇసుకని తీసుకొని జీవించే కుటుంబాలు మరి ఇప్పుడు ప్రభుత్వం కొత్త ఆంక్షలు అంటే గతంలో అందరూ కూడా ఎవరైతే సొంతంగా ఇల్లు కట్టుకుంటున్నారో, ఎవరైతే చిన్న చిన్న ఎడ్ల బండ్ల మీద ఇసుక సరఫరా చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ ఇమ్మని మరి ప్రభుత్వం జీవో కూడా చెప్పడం జరిగింది. అయితే మరి కొన్ని కారణాల వల్ల ఇప్పుడు ఏంటంటే అధికారులు కొన్ని పత్రాలు అడగడం, అనుమతి పత్రాలు అడగడం, అడిగితే సచివాలయంకి వెళ్తే ఎంఆర్ఓ గారి ఆఫీస్కి వెళ్ళమండు, ఎంఆర్ఓ గారి ఆఫీస్కి వెళ్తే సచివాలయం నుంచి తీసుకురమ్మను, అనుమతులు తీసుకురమ్మను అని చెప్పి మరి అనేక ఇబ్బందులు పడుతున్నారు. మరి ఈ లాక్డౌన్లో మరి అందరూ చూస్తున్నాం, ఎందుకంటే మేము లారీలతో కానీ లేదా టాటర్లతో కానీ ఇసుకమ్మని అవన్నీ అడగట్లేదు. చిన్న చిన్న ఇడ్లు బండ్ల మీద జీవనాపరం అంటే పశువులు తినడానికి కూడా ఇవాళ వాళ్ళ దగ్గర పశువులు మేపడం కూడా డబ్బు లేని పరిస్థితి ఉంది. మరి గత 5 నెలలు పెట్టి కూడా ఈ లాక్డౌన్లో వారి కుటుంబాలన్నీ కూడా మరి అధికారులు అనుమతులు ఇవ్వకపోవడం వల్ల మరి వాళ్ళు ఎంత ఇబ్బందులు పడి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అప్పులు పాలైపోయి మరి అనకాపల్లి పట్టణంలో 20 కుటుంబాలు 30 కుటుంబాలు ఉన్నాయి. దయచేసి స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ ఇటువంటి సమస్యల్ని మీరు ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి అధికారులకి